Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-96666. దేశంలో సెక్యులర్ భావాలు కట్టుబడి ఉండేలా కూడాను, దేశంలో ప్రతి ఒక్కరు కూడాను మతాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు విజయవాడలో సమావేశమయ్యారు. అయితే కర్ణాటకలో నిన్న జరిగిన ఎన్నికల తీర్పుతో ప్రజల మనసుల్లో అందరూ కూడా కలిసి ఉందామనే భావన చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో జరిగిన ఈ సమావేశం యొక్క ముఖ్యోద్దేశాన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అడ్వకేట్ చెప్తారు. సార్ చెప్పండి, ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రస్తుతం రాజకీయాల ప్రభావం ఏమైనా ఇందులో ఉండే అవకాశం? ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ పేరులోనే మిల్లీ అని పేరు ఉంది. మిల్లీ అంటే ఏంటంటే అందరికీ యునైటెడ్గా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. అది ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ 30 ఇయర్స్ నుండి పనిచేస్తుంది. దీంట్లో పొలిటికల్గా అంటే పొలిటికల్ అవేర్నెస్ తెస్తారు, ఓటర్ కార్డ్ అవేర్నెస్ తీసుకుని వస్తారు. కానీ ఏదో ఒక పార్టీకి అని చెప్పి ప్రత్యేకంగా ఏమీ అలా మనుషులకి అలా ఏమీ అలా ప్లాన్ ఇవ్వరు. కానీ ఆ మిల్లీ కౌన్సిల్ కర్ణాటకలో కూడా పనిచేసిందంటే దానిలో ఒక మంచి డెవలప్మెంట్ ఏమంటే ఫస్ట్ టైం 91% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అంటే ఓట్ ఆవశ్యకత ఎంత ఉంది, ఎందుకు ఓట్ వేయాలి అనే దాని మీద అవేర్నెస్ మిల్లీ కౌన్సిల్ తీసుకొస్తుంది. ఓకే ఓకే. మరో నాయకులు ఉన్నారు, విజయవాడలో ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ గత కొన్ని సంవత్సరాలుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే సెక్యులర్ పార్టీలతో కలిసి ముందుకెళ్లటంలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఏ విధంగా పనిచేస్తుంది? ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అనేది సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఒక జమాత్. అయితే ఇందులో ఏంటంటే ఇతర జమాతులు ఏదైతే ఉందో ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ అన్ని ఆర్గనైజేషన్స్లు కూడా ఈ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్కి అనుబంధంగా అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఇందులో ఏంటంటే ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకుంటే అన్ని మతాలకి అన్ని వర్గాలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేది ఉంటాయి. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు పరిణామాలు ఏదైతే జరుగుతున్నాయో ముస్లింలపై ఒక అంటరానితనాన్ని అంటగడుతున్నారు. అంటే ముస్లింలు ఓట్లేవద్దు, ముస్లింలేవద్దు, మీరు మాకు ఓటు వేయొద్దని బహిరంగంగా ఒక జాతీయ నాయకులు ఎవరైతే పాలించే వాళ్ళు ఉన్నారో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక మత వివక్షను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మత వివక్ష వల్ల దేశంలో అనైక్యత పెరుగుతుంది, అదేవిధంగా విద్వేషాలు పెరుగుతాయి, అదేవిధంగా మతాల మధ్య దూరం పెరుగుతుంది. కానీ దేశంలో ముస్లింలు కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ అందరూ కలిసి జీవించాలని కోరుకుంటున్నారు తప్ప విద్వేషాలకి కారణం కాకూడదని చెప్పేసి వారి వ్యాపార సంబంధాలని అనుబంధాలని ఐక్యతను చాటుతున్నారు. కానీ ప్రజల్లో ఎక్కడా కూడా విద్వేషాలు లేవు. రాజకీయంగా కావాలని ఒక పార్టీ చేస్తున్నటువంటి ఈ విద్వేష ప్రసంగాలు తప్ప ఎక్కడ కూడా ముస్లింలు కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ జైనులు కానీ బౌద్ధులు కానీ ఎక్కడా కూడా విద్వేషాలనేవి లేవు. అందరూ కలిసిమెలిసి మనం ఉండాలి అని కోరుకుంటున్నారు. దానికి ఒక ఉదాహరణ నిన్న జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్, దానికి ఏదైతే 80-20 ఫార్ములా తీసుకొచ్చి అదేవిధంగా హిజాబ్ని తీసుకొచ్చి అదేవిధంగా మత వివక్షని కొనసాగించాలని వాడికి ఒక పాతాళంలో తొక్కినట్టు ఆ ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ వచ్చినాయి. ఇది ముందు కూడా ఇక ముందు కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్రం ఈ దేశం బాగుండాలి అంటే హిందూ ముస్లిం ఐక్యత కొనసాగాలి. దీనికి మేము అన్ని విధాలుగా కూడా మిల్లీ కౌన్సిల్ ద్వారా ఈ మత సామరస్యం కోసం కృషి చేయడం జరుగుతుంది. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లోను అటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడాను ముస్లింలు అలాగే హిందువులు అందరూ కూడాను కలిసి ఉంటున్నారని ఆ వాతావరణాన్ని కొనసాగించాలని కూడాను మిల్లీ కౌన్సిల్ అభిప్రాయపడుతుంది. దేశవ్యాప్తంగా కూడాను మత సామరస్యంతో పాటు రాజకీయంగా ఎవరైతే దేశాన్ని విభజిస్తారో వారి పట్ల జాగ్రత్తగా ఉండేలా కూడాను తాము చర్యలు తీసుకుంటా ఉన్నారు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ సభ్యులు. వీడియో జర్నలిస్ట్ శివజాకిష్తో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.